హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుమారి సబ్రిచ్లు. ఈరోజు నేను బాదం ఐస్ క్రీమ్, కుల్ఫీ ఐస్ క్రీమ్ చేస్తున్నానండి. చూడండి, ఇందుకు మనకు పాలు కావాలి, కొద్దిగా చక్కెర తీసుకున్నాను. ఇది వచ్చేసి బాదం పౌడర్ అండి, మనకు అందరి దగ్గర ఉంటుంది కదా. ఇప్పుడు ఇలాంటిది ఐస్ క్రీమ్ బౌల్ ఉంటుంది కదా, అదొకటి తీసుకోండి. ఇవి పాలు మనము ముందుగా కాచి బాగా చల్లారిన తర్వాత మనము తీసుకోవాలండి. ఇందులో 1 స్పూన్ చక్కెర యాడ్ చేశాను. తర్వాత మనము 2 స్పూన్ల బాదం పౌడర్ ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలండి. ఇలా మొత్తం మనము కలిపిన తర్వాత చూడండి, పాలు బాగా చల్లారిన తర్వాత మనం తీసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు తీసుకోకూడదు. ఇప్పుడు మనము ఈ ఐస్ క్రీమ్ బౌల్ ఉంది కదా, ఇందులో యాడ్ చేసుకున్నాం. ఒకవేళ మీ దగ్గర ఇలాంటిది లేకపోతే మనము ఇలా గ్లాస్లో కూడా చేసుకోవచ్చండి. చూడండి, ఇందులో మనము వేసేసుకున్నాం. చాలా ఈజీగా మనకు మనము ఇంట్లోనే బాదం కుల్ఫీ రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఇందులో యాడ్ చేశాను. మనకు ఎన్ని ఐస్ క్రీమ్ కావాలంటే అంత క్వాంటిటీ మీరు పాలు తీసుకోండి. ఇక్కడ నేను 3 సరిపోయేటంత పాలు తీసుకున్నానండి. ఇక్కడ ఇక్కడ 3 వేసాము చూడండి. ఇప్పుడు మనము క్యాప్ పెట్టేసుకున్నాం. ఇలా మనము రెడీ చేసుకున్నాం కదా. వీటిని మనము ఇప్పుడు ఫ్రీజర్లో, డీప్ ఫ్రీజ్లో 7-8 అవర్స్ మనము ఇలా ఉంచుకోవాలండి. తర్వాత మనము ఓపెన్ చేసి చూస్తాం ఎలా వచ్చాయో మన ఐస్ క్రీమ్స్. మినిమం 8 ఉంచాలండి. చూడండి, ముందుగా ఇక్కడ నేను 1 ప్లేట్లో కొద్దిగా వాటర్ తీసుకున్నాను. ఇందులో మనము డీప్ ఫ్రీజ్ నుంచి తీసిన ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్ ఇందులో పెట్టాలి. 1-2 లేదంటే 5 నిమిషాలు పడుతుంది. ఇందులో మనం ఉంచిన తర్వాత వెంటనే తీయకూడదండి, వెంటనే తీస్తే మనకు ఐస్ క్రీమ్స్ రావు. కొద్ది 5-6 నిమిషాల తర్వాత మనము ఇలా మెల్లిగా ఓపెన్ చేసుకోవాలి. ఇలా రౌండ్ తిప్పామంటే మనకు ఈజీగా మన కుల్ఫీ ఐస్ క్రీమ్స్ వస్తాయండి. చూడండి, మన బాదం కుల్ఫీ ఐస్ క్రీమ్స్ చాలా బాగున్నాయి కదా. చూస్తుండే మనకు తినాలనిపించేటట్లు ఉన్నాయి కదా. చూడండి, ఇలా మనకు 3 బాదం కుల్ఫీ రెడీ. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? చాలా బాగున్నాయి కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనకు మీ దగ్గర ఇలాంటి ఇది మౌల్డ్ లేకపోతే ఇలా మనము నార్మల్ గ్లాస్లోనే మనము మిల్క్ యాడ్ చేసి 1 అవర్ తర్వాత మనము ఇలా స్టిక్ మధ్యలో పెట్టామంటే కరెక్ట్గా మనకు మధ్యలోకి వస్తుంది. సేమ్ ఇలానే ఈజీగా మనం గ్లాస్లో కూడా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.